సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వందలాది సినిమాల్లో నటించి తెలుగు చలనచిత్ర సీమలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న చలపతిరావుకు సినిమాల్లో అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? 1200 పాత్రలేసిన చలపతిరావు సినిమాల్లో యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇచ్చింది ఎవరు తెలుసా? తెలుసుకుందాం పదండి. సుమారు 100 నాటకాల్లో మెయిన్ క్యారెక్టర్లు వేసి శభాష్ అనిపించుకున్న చలపతిరావు సినిమాల్లో నటించేందుకు సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేశారు. వాహిని స్టూడియోలకు వెళ్ళేందుకు ప్రయత్నించిన ఆయన్ను సెక్యూరిటీ వాళ్ళు గేట్ దగ్గరే ఆపేశారు. దూరంగా నెట్టేశారు. కార్లలో లోపలికి వెళ్లి వస్తున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి లాంటి నటుల్ని కారు అద్దాల్లో లీలగా కనిపించేవారు. వాళ్ళని చూసి చలపతిరావు పొంగిపోయేవారు. అయితే ఎంత ప్రయత్నించినా స్టూడియోలోకి ఎంట్రీ మాత్రం దక్కిందే లేదు. ఆ తర్వాత ఎంతో కష్టం మీద ఓ 4 చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు దొరికాయి. ఆ తర్వాత అతన్ని పట్టించుకున్నవాడే లేకుండా పోయాడు. మద్రాస్ వచ్చి నెలలు గడుస్తున్నాయి. తెచ్చుకున్న డబ్బులు అయిపోవస్తున్నాయి. సినిమాలో చిన్న క్యారెక్టర్ కూడా దొరకలేదు. ఈ టైంలో ఆయన ఎన్టీఆర్ ని చూసేందుకు ఆయన ఇంటి దగ్గరికి వెళ్లే టూరిస్టుల్లో కలిసిపోయారు. ఎన్టీఆర్ ని చూసి టూరిస్టులందరూ వెళ్లిపోయినా చలపతి మాత్రం అక్కడే నిల్చుండిపోయేవాడు. కొన్ని రోజుల తర్వాత చలపతి నిరీక్షణ ఫలించింది. ఎన్టీఆర్ లోపలికి పిలిపించారు. యాక్టింగ్ అంటే చాలా కష్టం అంటూ నచ్చజెప్పేందుకు ట్రై చేశారు. సినిమాల్లో నటించకుండా తిరిగి వెళ్ళలేనంటూ చలపతి అన్న మాటలకు ఫ్లాట్ అయిపోయారు. దీంతో ఎన్టీఆర్ దర్శకుడిని పిలిచి ఈయనకు ఒక వేషం ఇవ్వండి అంటూ రికమెండ్ చేశారు. ఆ క్రమంలోనే చలపతికి ఎన్టీఆర్ నటించిన కథానాయకుడు సినిమాలో ఎలక్షన్ ఆఫీసర్ పాత్ర దొరికింది. ఆ సినిమాలో పాత్ర చిన్నదైనా ఆయన పడ్డ కష్టం ఫలించింది. చలపతిలో సినిమా నటనకు సరిపడే నేచురల్ యాక్టింగ్ ఉందన్నది డైరెక్టర్ల కంటబడింది. దాంతో ఒకటి తర్వాత ఒకటిగా సినిమా ఛాన్సులు ఆయన వెంటబడ్డాయి. సుమారు 300 సినిమాల్లో మెయిన్ రోల్స్, అయితే మరో 900 సినిమాల్లో చిన్న చితక క్యారెక్టర్లలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఇదంతా మహానటుడు ఎన్టీఆర్ చలవే అంటారు చలపతిరావు. ఎక్కువ సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించిన చలపతిరావును అప్పట్లో ఆడ ప్రేక్షకులు అసహించుకునేవారు. షూటింగ్లో ఆయనను చూసి మెటికలు విరిచేవారు. త్రిశూలం సినిమా కోసం పూడిపల్లికి వెళ్లిన చలపతిరావు అక్కడ 20 రోజులు బస చేశారు. ఆ 20 రోజుల్లో ఆ పల్లెలోని ఆడబిడ్డలు తలుపులు తీసుకుని బయట కూడా రాకపోవడం అన్నది విలన్గా, రేపిస్ట్ విలన్గా తన నటనకు పడ్డ మంచి మార్కులనేవాళ్లు చలపతిరావు. స్టేజ్ నటన నుంచి సినిమా నటుడిగా ఎదిగేందుకు ఆయన పడ్డ కష్టాల నేపథ్యంలో కుమారుడు రవిబాబుని ఇండస్ట్రీకి దూరంగా ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఎంబీఏ చదివేందుకు అమెరికా పంపించారు. అయితే తండ్రి యాక్టింగ్ వారసత్వం రవిబాబును యాడ్ డైరెక్టర్గా మార్చేసింది. బిగ్ స్క్రీన్లో డైరెక్షన్ చేయాలన్న రవిబాబు ఆలోచన ఆయన్ను మళ్లీ ఇండియాకు తీసుకొచ్చేసింది. డైరెక్టర్గా అవకాశం ఇచ్చేందుకు రికమెండేషన్ చేయాలన్న రవిబాబు రిక్వెస్ట్కు చలపతిరావుకు నో చెప్పారు. అయితే కొడుకు కోరికను తీర్చేందుకు ఆయనే ఒక సినిమా నిర్మాణానికి ఓకే అన్నారు. దీంతో రవిబాబు అల్లరి సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఈ మొత్తం తన సినీ ప్రస్థానానికి బాటలు వేసిన ఎన్టీఆర్ తో చలపతిరావు ఓ లాంగ్ జర్నీ చేశారు. ఒక విధంగా ఎన్టీఆర్ కు మేనేజర్ లాగా, సహాయకుడిలా, సలహాదారుల్లా, సేవకుడిలా పనిచేశారు. తన నట జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్షగానే చలపతిరావు భావించేవారు. చివరకు ఎవరూ ఊహించని రీతిలో ఆయన చెంతకే చేరిపోయారు.